Bhaveja Mayo Bhaveja Namas Shivaya Jasimataraya Kala Nirudraya Nila Kanthaya Mrutyunjayaya Maha Devaya Namaha. ప్రతిరోజు వేదం చదువుకో. నువ్వు చేసే ఏ కర్మ అయినా వేదం ఎలా చెప్పిందో అలాగే చెయ్యి. అంతేకాని నీ స్వంత బుద్ధితో ఏ పనిని చెయ్యవద్దు. వేదో నిత్యమధీయతాం తదితితం స్వకర్మ స్వనుష్ఠీయతాం దుస్తర్కాస్తు విరమ్యతాం. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని నీ చిత్తం వచ్చినట్టుగా వాదనలు చేయవద్దు. నువ్వు ఏది మాట్లాడినా శృతి శిరపక్ష స్వనుష్ఠీయతాం. ఉపనిషత్తులు ఏం చెప్పాయో, వేదం ఏం చెప్పిందో దాన్ని సమర్థించడానికి నీ వాగ్బలాన్ని ఉపయోగించు. అంతేకాని ఈశ్వరుడు వాక్కు ఇచ్చాడు కదా అని నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే చూడలేదు, లెక్క కట్టుకోలేడని నువ్వు అనుకోవద్దు. లెక్క కట్టేవాడు ఒకడున్నాడు. మీరు చూడండి, 84 లక్షల జీవరాశులు ఈ ప్రపంచంలో ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు వాక్కు లేదు. ఒక్క నరజన్మకే వాక్కు ఉంది. మళ్ళీ ఈ నరజన్మలో కొంతమంది మాత్రమే ఆ మాట చెప్పగలరు. కొంతమంది నరులుగా జన్మించిన నోరు విప్పి రామా అని గట్టిగా అనరా అంటే రామా అని అనలేరు. అది వారి దురదృష్టం. కానీ మనం భగవన్ నామమును పలకగలం. భగవన్ నామం పలికి తరించగలిగినటువంటి భాగ్యం మనకుంది. హరునకు విభీషణున కద్రిజకున్ తిరుమంత్రనాదమై కరికి నహల్యకున్ ద్రుపద కన్యకు నాత్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమి కదా చరది కరుణాపయోనిధి అని వేడుకున్నాడు గోపనాథ్ గారు. నాకేం అక్కర్లేదయ్యా స్వామి, నీ నామం నా నాలుక మీద నర్తింపచేయవయ్యా చాలన్నాడు. పవి పుష్పం బగు అగ్ని మంచగు నాకోపారం భూమి స్థలం బగు శత్రుండ అతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌనెన్నగా అవనీ మండలి లోపలం శివ శివేచ్ఛాభాషనుల్లాసకిం శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. నాకు నీ శివనామం నా నాలుక మీద నర్తించాలని కోరుకున్నాడు ధూర్జటి. భగవన్ నామం చెప్పుకుంటే చాలని ఆ నామం ఉన్నందుకు వెంపర్లాడారు. అంత్యకాలమునందు ఆయాసమును నిన్ను తలుచునో తలపనో తలతునిపుడి నరసింహ 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 లక్ష్మీచ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ అని రెండు చేతులిచ్చి నమస్కారం చేసి చిట్ట చివర ప్రాణం పోయేటప్పుడు ఆవేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను. నాటికిప్పుడే నీ నామస్మరణ చేతు చెవినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరాన్ని గుండెలు బాదుకున్నాడు నరసింహ చితక కర్త. ఆ భగవన్ నామం పలికేటటువంటి భాగ్యం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో కేవలం మనుష్యుడే. అటువంటి మనుష్యుడికి ఇచ్చినటువంటి అదనపు వరం భగవత్ కథాశ్రవణం. ఈశ్వర కథ వినగలడు. ఆ ఈశ్వర కథ వింటేనే సమస్త సంసార భ్రమణ పరితాపోపశమనం అంటారు శంకర భగవత్పాదులు. గలంతీ శంభోత్పచ్చరిత చరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాశ్వర పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమన కారణమైనటువంటి భగవంతుని యొక్క కథాశ్రవణము చేసి నోటితో జుర్రుకున్నటువంటి పదార్థాలు సప్త ధాతువులతో నిర్మింపబడిన ఈ దేహాన్ని పోషిస్తే భగవంతుని యొక్క కథని చెవులతో జుర్రుకున్నటువంటి వాడు మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే అని భగవన్ నామామృతాన్ని చెవులలోంచి లోపలికి జుర్రుకున్నటువంటి వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాంగ్య స్థితిని పొందగలుగుతున్నాడు. ఇటువంటి భాగ్యం కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు. ఆ మనుష్యుని యొక్క జీవితం ఎంత గొప్పదో, అసలు నరుడంతే ఎంత గొప్పవాడో నిరూపించినటువంటి అవతారం రా. మనుష్య జన్మ అంటే అంత చులకనగా చూడబడినటువంటి రోజుల్లో నరుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపించాడు. అందుకే ఆయన అవతార పరిసమాప్తి చెయ్యాలి అంటే రావణ సంహారం చేసేసి అవతార పరిసమాప్తి చేసేయచ్చు. కానీ ఆయన అలా చేయలేదు, ప్రతిజ్ఞ చేశారు. దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతాన్ని చ, నేను 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద నడుస్తానన్నారు. దేని కొరకు?
అంటే 11,000 సంవత్సరములు నేను ఈ భూమి మీద ఉండి భార్యాసహితుడనై బిడ్డల్ని కని ధర్మాన్ని అనుష్ఠించి ఒక నరుడు ధర్మాన్ని పట్టుకుంటే ఎంత గొప్పవాడు కాగలడో నిరూపిస్తానన్నాడు రాముడు. అటువంటి నరుడి కథ అయినటువంటి రామకథ వినకపోతే, రాముడికి కృతజ్ఞతలు ఆవిష్కరించకపోతే, మనసార రామనామం చెప్పకపోతే, రామచంద్రమూర్తికి నమస్కరించకపోతే ఆ జన్మ వృధా అయిపోయినటువంటి జన్మ. అంతటి మహాత్ముడు రామచంద్రమూర్తి. కాబట్టి వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము వేదోపబ్రహ్మణమై రామకథగా భూలోకంలో వచ్చింది. ఆ వేదము ఈశ్వరుని యొక్క శ్వాస. ఈ వేదము వాల్మీకి గిరి సంభూత. వాల్మీకి అనబడేటటువంటి పర్వతంలోంచి పుట్టినటువంటి ఒక జీవనది. వేదము మనం వెళ్ళి స్నానం చెయ్యాలి, మనం వెళ్ళి దర్శనం చెయ్యాలి. రామాయణము ప్రవహించి ఇంటింటి ముందు నుంచి విడిపోయినటువంటి గంగ లాంటిది. దక్షిణామూర్తి వేదం, శంకరాచార్యుల వారు రామాయణం. దక్షిణామూర్తి ఎక్కడో ఒక్క చోట కూర్చొని ఉంటారు. సనక సనందనాథులు కూడా ఆయన కూర్చున్న చోటికే వెళ్ళి నమస్కారం చేసి జ్ఞానోపలబ్ధి పొందాలి. శంకరాచార్యుల వారు అలా కాదు. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. ఆ దక్షిణామూర్తి మౌనం విడిచిపెట్టి ఆసేత హిమాచల పర్యంతం పాదచారి అయి 3 పర్యాయములు పరిగెట్టించి వేద విరుద్ధమైన వాదనలు ఖండించి మళ్లీ వేద విరుద్ధమైన వాదనలు ఈ భారతదేశంలోకి ప్రవేశించకుండా కాపు పెట్టాలన్న ఉద్దేశ్యంతో తూర్పున జగన్నాథ్లో గోవర్ధనపీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బద్రికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 చోట్ల 4 పీఠములను కాపు పెట్టి గురు పరంపర నిరంతరము కొనసాగేటట్టుగా మనని అనుగ్రహించి వేద విరుద్ధమైన వాదనలు భారతదేశంలో ప్రవేశించకుండా రక్షించినటువంటి మహాపురుషుడైనటువంటి శంకర భగవత్పాదులు తానే ఆసేతు హిమాచలం పరిగెట్టించి ప్రతి ఇంటి ముందుకు వచ్చి జ్ఞానబోధ చేసినట్టు రామాయణం అనేటటువంటి గంగ వాల్మీకి గిరిసంభూతయ్యి వాడ వాడలా ప్రవహించింది. రామకథ రామనామం తెలియనివాడు లోకంలో ఉండడు. ఏదైనా తెలియదేమో, రామకథ తెలియనివాడు, రామనామం తెలియనివాడు లోకంలో ఉండడు. మంచికైనా రామనామం, చెడుకైనా రామనామం. ఏమయ్యా అంత పనిచేసావా, రామరామ నేను చేస్తానండి అంటాడు. ఏదైనా చూడకూడదు చూస్తే రామరామ ఇలాంటిది చూశానేమండి అంటాడు. ఏదైనా మంచి జరిగితే రామరామ ఎంత మంచి మాట విన్నాను ఇవ్వాలంటాడు. భారతీయ సంస్కృతిలో రామనామం మమేకమైపోయింది. అటువంటి రామాయణం, అటువంటి రామనామం ధర్మానికి ఆలవాలం. ధర్మాన్ని వ్యతిరేకించడం కన్నా ఘోరమైన పాపం లోకంలో ఇంకోటి ఉండదు. ఇవాల్టి రోజున రామాయణం యొక్క ఆవశ్యకత మరీ ఎక్కువ. ఎందుచేతనో తెలుసా అండి, ఒకనొకప్పుడు ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడితేనే చాలా దోషం. అటువంటిది ఇవాళ ఏ స్థితి వచ్చేసిందంటే, ధర్మాన్ని ధర్మము అని పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడితే బాగుండదని ధర్మానికి ఇంకొక పేరు పెట్టి వ్యతిరేకంగా మాట్లాడే రోజులు వచ్చాయి. ఒకడు ఆవుని చంపేయాలనుకున్నాడు. ఆవుని చంపేయండి అంటే మిగిలిన వాళ్ళు బుద్ధుందా లేదా అంటారు. అందుకని ఆవుని ఇంకొక క్రూర మృగం పేరు పెట్టి పిలిచి చంపేయమన్నాడు వాడు. ఎంత గడుసరితనం చూడండి. ఈ పులిని చంపేయండి అన్నాడు. పులిని చంపేయండి అంటే చూడని వాడు ఏమనుకుంటాడు, పులిని చంపేస్తే తప్పేమిటి, వచ్చి ఊళ్ళ మీద పడిపోతుంది అనుకుంటాడు. అది పావుని చంపేయండి అన్నాడు. విన్నవాడు పావు అనుకున్నాడు, కనదు ఆవు. ఆవుని చూపించి పావుని చంపేయండి అన్నాడు. వాడికి తెలియదా ఇది ఆవు అని, తెలుసు. మరి ఆవుని చంపేయండి అని ఎందుకండ? అంటే ఆవుని చంపేయండి అంటే ఆవుని చంపడం ఏమిట్రా అంటారని పావుని చంపేయండి అన్నాడు తెలిసి. ధర్మాన్ని ఆచరించకండి అంటే జనం తిరగబడతారని మూఢ విశ్వాసాల జోలికెళ్ళకండి అంటున్నాడు. పేరు మార్చారు కానీ వ్యవస్థని ధర్మానికి దూరం చేస్తున్నారు. ఆ స్థితి నుంచి మనం రక్షింపబడాలంటే మనకున్న ఆధారం ఒక్కటే, శ్రీరామాయణాన్ని వినాలి. శ్రీరామాయణాన్ని బాగా తెలుసుకోవాలి. శ్రీరామాయణాన్ని తరచి తరచి గమనించాలి. రామాయణం మనకి తెలుసున్న రామకథే కదా అనుకోకండి. నేను మీకు యథార్థం మనవి చేస్తున్నాను, మీరు రామాయణాన్ని ఎన్ని మాటలు చదవండి, ఎన్ని మాటలు వినండి, మీకు రామాయణం కొత్త కోణంలో ప్రకాశిస్తుంది. రామాయణం కొత్త కోణంలో భాషిస్తుంది. అంత గొప్ప రామాయణం. సరే నువ్వు చెప్పేది రామాయణం కదా, రామాయణం గురించి ఎందుకు అంతసేపు చెప్తావు, మేము ఎదర వింటాం కదా రామాయణం, అసలు నువ్వు రామాయణం ప్రారంభం చెయ్యి అని మీరు అంటారు నాకు తెలుసు. శ్రీరామాయణ ప్రారంభం ఎక్కడ జరిగింది అంటే, తపస్వాధ్యాయ విరతం తపస్వీ వాగ్విదాం వరం నరదం పరిపప్రచ్చర్ వాల్మీకి మునిపుంగవం అన్నారు. ఒకనొకనాడు వాల్మీకి మహర్షి తన ఆశ్రమంలో ఉన్నారు.
నారద మహర్షి వచ్చారు. నారద మహర్షి వస్తే వచ్చిన నారద మహర్షి ఎటువంటి వారో చెప్తున్నారు. మొదట ఏదో నారదుడు వచ్చారు, వాల్మీకి అడిగారు, అది కాదు ఆ శ్లోకం. మీరు ఆ శ్లోకాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎటువంటి నారదుడు, ఎటువంటి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చారట? తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాం వరం నారదం పరిపప్రచ్ఛర్ వాల్మీకిర్ మునిపుంగవం. ఈ శ్లోకం నేను చెప్పే ముందు మీతో ఒక మాట నేను మనవి చెయ్యాలి. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారదుడు వచ్చి సంక్షేప రామాయణం చెప్పిన తరువాత కదా రామాయణం ప్రచారంలోకి వచ్చింది. వాల్మీకి మహర్షి ఆశ్రమానికి నారద మహర్షి వచ్చిన తరువాత రామాయణాన్ని ఎవరికి నేర్పారు? ఆయన రచన చేసి మొట్టమొదట ఎవరికి నేర్పి ఉండాలి? ప్రవాహము అంటే ఎవరి ద్వారానో వెళ్ళాలి కదా, అది మొట్టమొదట లోకంలో దాన్ని ప్రచారం ఎవరితో ప్రారంభమైంది? వాల్మీకి రామాయణ రచన చేసి ఎవరికి నేర్పారు? వాల్మీకి రామాయణ రచన చెయ్యగానే నేర్పిన మొట్టమొదటి శిష్యులు లవకుశులు. లవకుశులకి మొట్టమొదట రామాయణం నేర్పుంటే సీతమ్మ వాల్మీకి ఆశ్రమంలో ఉందా లేదా? ఉంది. వాల్మీకి ఆశ్రమంలోకి సీతమ్మ వచ్చి లవకుశులు పెద్దవాళ్ళై గురువు గారి దగ్గర శ్రీరామాయణాన్ని ఉపదేశం పొందడానికి యోగ్యమైనంత వయస్సు వచ్చేసిన తరువాత నారద మహర్షి వచ్చారు, వచ్చి సంక్షేప రామాయణం చెప్పారు. అప్పటి వరకు రామాయణం లేదు లోకంలో, అంతే. ఎందుకంటే తర్వాత కదా వాల్మీకి రచించారు సంక్షేప రామాయణం విన్నాక. కాబట్టి ఇప్పుడు రామాయణ కథ ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితి దగ్గర ఉంది రామాయణ రచన మొదలయ్యేప్పటికీ? రామాయణం పూర్తయిపోయే స్థితిలో ఉంది. రామాయణం పూర్తయిపోయే స్థితిలో రామాయణ రచన ప్రారంభమైంది. ఇది మీరు గమనించాలి. రామచంద్రమూర్తి పుట్టక ముందు రామాయణాన్ని రచించలేదు వాల్మీకి. రామచంద్రమూర్తి పట్టాభిషేక పూర్వం రామాయణ రచన జరగలేదు. రామాయణ రచన ఎప్పుడు జరిగినట్టు? రామచంద్రమూర్తి పట్టాభిషేకం చేసుకుని సీతమ్మ తల్లిని అడవులలో విడిచిపెట్టి అడవులలో ఉన్న సీతమ్మని వాల్మీకి మహర్షి తన కుటీరానికి తీసుకెళ్లి లవకుశులు జన్మించి వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై యోగ్యులై విద్యాభ్యాసం చేసి సంగీత విద్యలో మంచి నిష్ణాతులై వాల్మీకి మహర్షి రచించిన రామాయణాన్ని బోధ చేస్తే నేర్చుకుని లోకంలో ప్రచారం చెయ్యగలిగినంత వయస్సు వాళ్ళు వచ్చిన తరువాత నారద మహర్షి వచ్చారు అక్కడికి. అలా ఎందుకు జరగాలి అంటే, వచ్చినటువంటి మహానుభావుడు రామచంద్రమూర్తిగా వచ్చాడు, మనుష్యుడిగా నడిచి చూపించేశాడు. అప్పటికే 11,000 సంవత్సరాలు ఇంచుమించు పూర్తయిపోతున్నాయి. జరిగిన కథ జరిగిపోయింది. జరిగిన కథ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చాడు నారదుడు. ఇప్పుడు జరిగిపోయిన కథలో అడుగు తీసి అడుగు వేస్తే ధర్మం రామాయణంలో. అడుగు తీసి అడుగు వేస్తే ఎంత కథ చెప్పాలండి నారదుడు వాల్మీకి మహర్షికి? రాముడు పుట్టుక ముందు దగ్గర నుంచి చాలా కష్టపడి రాముడు ఇలా మాట్లాడాడు, రాముడు అలా మాట్లాడాడు, సీతమ్మ రాముడి దగ్గరికి ఇలా వెళ్ళింది, దశరథ మహారాజు గారి దగ్గరికి రాముడు ఇలా వెళ్ళాడు, రాముడు కౌశల్య దగ్గరికి ఇలా వెళ్ళాడు, రాముడితో ఇలా మాట్లాడాడు, ఇవన్నీ నారదుడు చెప్పాలి. నారదుడు ఎలా చెప్పగలడు? చెప్పగలడు, సర్వజ్ఞుడు, మహానుభావుడు, గురుస్వరూపం కాబట్టి చెప్పగలడు. కానీ అలా చెప్తూ వెళితే రామాయణం ఎవరు చెప్పినట్టు అవుతుంది? నారదుడు చెప్పింది, వాల్మీకి రాసింది అవుతుంది. మరి వాల్మీకి రామాయణ రచన చేశారని మనం ఎలా చెప్తున్నాం? ఒకటే కారణం, సంక్షేప రామాయణమే నారదుడు చెప్పాడు. కేవలం 100 శ్లోకాల దగ్గరలో రామకథని ఒక్కసారి అలా చిన్న మాల కింద అల్లి చెప్పి వెళ్ళిపోయాడంతే. మిగిలిన రామకథ రాముడు ఎలా కదిలాడో, ఎలా అడుగేశాడో, ఎలా నడిచాడో, ఎలా మాట్లాడాడో, ఇవన్నీ వాల్మీకి మహర్షికి కనపడ్డాయి. ఎప్పుడు? అయిపోయాక కదండి. రాముడు పుట్టేశాక, రాముడు మాట్లాడాక, రాముడు పెళ్ళైపోయాక, రాముడు యుద్ధం చేశాక, రాముడు అప్పుడు సీతమ్మతో అంతఃపురంలో ఇలా మాట్లాడాడని వాల్మీకి తెలిసింది. ఎలా తెలిసింది? 2 కారణాలతో తెలియాలి. రాముడు చెప్పాలి, 2, వాల్మీకి ఊహ చెయ్యాలి. రాముడు చెప్తే అన్నీ అలా ఏకాంతంలో తాను సీతమ్మతో మాట్లాడినవి కూడా చెప్తాడా? మర్యాద పురుషోత్తముడైన వాడు. 2, ఊహ చేస్తే ఊహ నిజం కావాలని ఎక్కడుంది? అప్పుడు రామాయణం మీరు వేదోపబ్రహ్మణంగా ప్రమాణంగా ఎలా స్వీకరించి చెప్పుకుంటున్నారు ఇవాళకి? కాబట్టి ఆ 2 మధ్యలో ఏదో ఉండి ఉండాలి మీరు నమ్మాలంటే కదా. ఇప్పుడు చెప్పండి, రామాయణం ఓ కొత్త కోణంలో మీరు వినవలసిన అవసరం ఉందా లేదా ప్రారంభంలోనే?
కాబట్టి నారదుడు వచ్చాడు వాల్మీకి చెప్పాడు అంతే వినకండి. ఎటువంటి నారదుడు వచ్చాడు, ఎటువంటి వాల్మీకి చెప్తున్నాడు, అసలు ఏ స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాల్మీకి మహర్షి అంటే, సీతమ్మ తల్లి ఆయన ఆశ్రమంలో ఉంది, సీతమ్మ తల్లి ఊరట పొందడానికి కావలసిన వాతావరణం ఆశ్రమంలో ఉంది, ఆయన నిరంతరము కూడా తపస్వి అయి ఉన్నారు. తపస్వి అంటే కృచ్చచాంద్రాయణాది వ్రతములు చేసేటటువంటి వాడు. అంటే శుక్లపక్షంలో తిథులు పెరుగుతున్నప్పుడు ఒక్కొక్క ముద్ద పెంచుకుంటూ వెడతారు, పౌర్ణమికి పూర్తిగా భోజనం చేస్తారు. బహుళపక్షంలో ఒక్కొక్క ముద్ద తగ్గిస్తూ అమావాస్య వచ్చేటప్పటికి పూర్ణంగా ఆహారం విడిచిపెట్టేస్తారు. ఇలా విడిచిపెట్టి నిరంతరం వేదం చదువుకుంటూ వేదము చేత ప్రతిపాదింపబడిన పరమేశ్వర స్వరూపాన్ని ఇక్కడ అనుభవంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు. అహం బ్రహ్మాస్మి అంటే అది కదండి, శృంగగిరి పీఠానికి మహావాక్యం అహం బ్రహ్మాస్మి, నేనే ఈశ్వరుడను అన్న వాక్యాన్ని అనుభవపూర్వకం చేసుకోవాలి, దానికి వ్రతం అంతా కర్మాచరణ. ఇప్పుడు ఈ కర్మాచరణం అంతా చేసి తపిస్తున్న వాల్మీకి దేని గురించి, దేని కొరకు తపిస్తున్నారు, బ్రహ్మముగా తనను తాను తెలుసుకొనుట కొరకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు యోగ్యమైన కాలం సిద్ధించింది, యోగ్యమైన కాలం సిద్ధిస్తే ఉపదేశం చెయ్యడానికి రావలసిన వాడు ఎవరు రావాలి, గురువుగారు రావాలి. గురువు గారి కన్నా మంగళస్వరూపం లోకంలో ఉంటుందా, ఇంకుండదు. అన్నిటికన్నా మంగళస్వరూపం ఏది అంటే గురువుగారే. గురువు గారి కన్నా గొప్పవాడు, గురువు గారి కన్నా అధికుడు లోకంలో ఉండడు. న గురురధికం న గురురధికం న గురురధికం ఇతి శివ శాసనత, గురువు కన్నా అధికుడి లోకంలో లేడు. మరి ఈశ్వరుడండే అని మీకు అనుమానం రావచ్చు, ఈశ్వరుడి కన్నా అధికుడు గురువే. ఎందువల్ల, అసలు గురువు లేకపోతే ఈశ్వరుడి యొక్క అస్తిత్వం ప్రకటనం కాదు, సరికదా. నేను మీకు ఒక మాటలో చెప్పాలంటే, శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళి అన్నాడు, నా దగ్గర ఒకటి కన్నా ఎక్కువ మంత్రాలు ఉపదేశం పొందినవి ఉన్నాయి, నేను ఒక మంత్రానికి ధ్యానశ్లోకం చేసి మంత్రాన్ని అనుష్ఠిస్తుంటే ఇంకో మంత్రం యొక్క ధ్యానశ్లోకంలో స్వరూపం కనబడుతోంది, నన్ను ఏం చేయమంటారని అడిగాడు. ఆయన అన్నారు, నీకు ఉపదేశం చేసినటువంటి గురువు గారి పాదాలు నీకు కనపడుతుంటాయా? అయ్యో నాకు చాలా ఇష్టం అండి, మా గురువు గారి పాదాలు నాకు బాగా జ్ఞాపకం, ఏ మంత్రం చేసినా గురువు గారి పాదాలే చూడన్నారు. అలా ఎలా కుదురుతుందండి అన్నాడు ఆయన. ఆ ధ్యాన శ్లోకంలో రూపం కదా చూడాలి, ఏ మంత్రం చేసినా గురువు గారి పాదాలు ఎలా చూస్తాం? ఏ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు, ఇక గురువు గారి పాదాలే ఆ దేవతలన్నీ. కాబట్టి గురువు గారి పాదాలు చూస్తూ నువ్వు ఏ మంత్రం చెప్పినా ఆ మంత్రం సిద్ధిస్తుంది.